పునీత్ కుమార్ ఇక లేరన్న విషయాన్ని భారత చలనచిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది ఆయన అకాల మరణం ఎంతో మందిని కలిసి వేస్తుంది పునీత్ రాజ్ కుమార్కి కన్నడ నాట్యే కాదు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు ఇక్కడ తారలతో ఆయన ఎంతో సన్నిహితంగా మెలిగారు ముఖ్యంగా నందమూరి కుటుంబంతో పునీత్కు ప్రత్యేక అనుబంధం ఉంది అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ను రాజ్ కుమార్ తన సోదరుడిగా భావించేవారు తారక్ తన కుటుంబ సభ్యుల్లో ఒకరని చెప్తుండేవారు ఆ అనుబంధంతోనే పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాటను ఆలపించారు తారక్ గానానికి పునీత్ రాజ్ కుమార్ డ్యాన్స్ తోడై ఈ పాట ఓ అద్భుతంగా గెలిచింది గలియా గలియా అంటూ సాగే ఈ హుషారైన గీతానికి తమన్ సంగీతం అందించారు అలాగే నందమూరి బాలకృష్ణ అంటే పునీత్ రాజ్ కుమార్ కు ఎంతో అభిమానం ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది ఇక ప్రస్తుతం పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహానికి పలువురు కళాకారులు సాంకేతిక నిపుణులు నివాళులు అర్పిస్తున్నారు బెంగళూరు కంటిరవ స్టేడియానికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పునీత్ కు నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు అంతకుముందు నటుడు నందమూరి బాలకృష్ణ ప్రభుదేవ వచ్చి నివాళులు అర్పించారు బాలకృష్ణ గారు మాట్లాడుతూ నా సోదరుడిని పోగొట్టుకున్నాను అంటూ బాలకృష్ణ పునీత్ కు కడసారి నివాళులు అర్పించిన సంగతి తెలిసింది పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ ను హత్తుకుని ఓదార్చారు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ కంఠీరవ స్టేడియానికి వెళ్లి తన స్నేహితుడికి నివాళులు అర్పించారు స్నేహితుడిని అలా చూసి కన్నీరు పెట్టుకున్నారు ఎన్టీఆర్ కాగా రాజ్ కుమార్ టైం నుంచి ఆ కుటుంబంతో నందమూరి ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది విద్రుడి మృతి జీర్ణించుకోలేకపోతున్న విషయం ఎన్టీఆర్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన స్విఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న భలే పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన స్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ And thank you.